ప్రభనే సుకరిస్తున్నావు మీ అందరికీ శుభంలండి బాగున్నారా ప్రియమైన మిత్రులరా దేవుడు ఎంత ఉన్నతమైనవాడో ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో ఆయన ప్రేమ ఎంత ఎంత ఉన్నతమైందో మనం తెలుసుకోవడం చాలా ఆశీర్వాదకరం ఎందుకంటే ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదో వచ్చినలో సర్వాధికారి దేవుడినగ ప్రభు పరిశుద్ధుడు 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 అంటే ఆయన సమస్తములో అన్ని కాలములలో పరిశుద్ధుడుగా ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనం చదివే ఈ దిన ఆరాధన వాక్యం కూడా అదే రండి నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని వాగ్దానంలో భాగంగా ఆదివారం కొరక ఇచ్చిన వాక్యాన్ని చదువుతున్నాను స్వామియేలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం రెండవ వచ్చిన యహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు ఎహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు అంటే పరిశుద్ధత అనగానే ఇక పాపానికి చోటు లేదు అని అర్థం ఆయన దగ్గర ఏ గమనాగమనమైనను ఏ ఛాయ్ అయినను ఏది ఉండటానికి వీల్లేదు ఏ అపవిత్రత ఆయన సహించలేనివాడు ఆ అపవిత్రతకు పాపానికి దేవుని దగ్గర చోటు లేదు ఎందుకంటే ఆయన చాలా పరిశుద్ధమైన వాడు ఆ పరిశుద్ధమైన దేవుడు మహాపరిశుద్ధుడుగా మహాగనుడుగా మహోన్నతుడుగా ఆయన ఉంటున్నాడు ప్రిమిన మిత్రులారా పరిశుద్ధతలో ఆయన మహనీయుడని నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయంలో మనం చూస్తాం నిర్గమాకాండం పద్నాలుగు పదహైదో అధ్యాయాలు అనుకుంటాను ఆయన పరిశుద్ధతలో మహనీయుడిగా పదైదో అధ్యాయం పదకొండో వచ్చిన యహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు స్థుతి కీర్తను బట్టి పూజ్యవు అద్భుతములు చేయివాడవు అర్థమైంది ప్రేమ వాళ్ళరా ఆయన ఎవరో ఏమై ఉన్నాడో ఎంతో స్పష్టంగా చెప్పబడుతున్న మాటలు ఇవి పరిశుద్ధతలో ఆయనకు సాటి ఎవరు లేరు అంటే ఎలా మనము ఇలా తెలుసుకోగలిగాం పాత నిబంధనలో యాజకులు కానీ ప్రవక్తలు కానీ మరి ఏ ఇతరులు కూడా పొరపాట్లు చేస్తే వెంటనే శిక్ష వచ్చేది వాళ్ళు రాజులైనా పర్లేదు మిగతా మిగతా ఎవరైనా పర్లేదులే కానీ పొరపాటు చేసిన మరుక్షణమే వారు ఆహ్రోనుహూరులైనా ఆహ్రోనైనా మిర్యామైనా లేదంటే రాజులైనా మరి ఎవరైనా లేదా మోష అయినా అంటే దేవునికి పక్షపాతం ఉండేది కాదు వాని వాని క్రిలు బట్టి ప్రతిఫలం ఉంటూ వచ్చేది అయితే ప్రియమైన మిత్రులారా దేవుని కృప అపరిమితముగా పాపం ఎక్కడ విస్తరించినో దేవుని కృప అక్కడ విస్తరించిన కారణాన్ని బట్టి పాపిని పరిశుద్ధినిగా మార్చే క్రమములో దేవుడు కూడా మానవుని ఎంతో ప్రేమించడానికి ఇష్టపడ్డాడు అంటే పాత నిబంధనలు దేవునికి ప్రేమ లేదంటే ఉంది దాన్ని బట్టి ఆ క్రీలను బట్టి శిక్ష విధింపబడుతూ ఉండేది అయితే ఇప్పుడు దేవుడు తగిన కాలం ఆజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్లు ఉన్నాడు కానీ ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలి మనసు మార్చుకోవాలి ఈ చెడిపోయిన మనసును పాడైపోయిన మనసును భ్రష్ట మనసును దీన్ని మార్చుకోవాలి అదే దేవుని ఆశ ఒక నూతన శిశువు వలె మార్చబడాలి అప్పుడే పరలోకం చేరుతాం ఈ కపటమైన జీవితాన్ని కపటమైన హృదయాన్ని కపటమైన ఆలోచనలను మానుకొని ఇదిగో నూతనంగా జన్మించిన శిశువు వలె క్రొత్తగా జన్మించాలి ఒక అద్భుతమైన సృష్టి ఉంది యేసులో కృపలో ఒక అద్భుతమైన నూతనమైన జీవితం ఉంది అదేంటంటే పాపపు ఇష్టమైన జీవితంలో నుండి పరిశుద్ధ జీవితంలోకి రావటమే పరిశుద్ధ జీవితంలోకి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు నీకు అవకాశం ఇస్తున్నాడు ఇప్పుడు నువ్వు పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి నీ పాపములు నీకు అడ్డం వచ్చినాయి ఆ పాపమనే పంకిలాన్ని అడ్డం తొలగించడానికి యేసు ప్రభారు తన ప్రాణాన్ని ఇస్తున్నాడు ప్రభువారు తన విలువైన రక్తాన్ని చిందిస్తున్నాడు ఆయన రక్తంలో పాపం లేదు నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరని సవాల్ విసిరిన మహనీయులు యేసుక్రీస్తు ప్రవార్ ఆ మహనీయులు మనం చూడగలం ప్రియమైన మిత్రులరా పాపం లేని జీవితం మనం బహు స్పష్టంగా కనబడుతుంది ఆయన పుట్టుకలో కానీ ఆయన జీవితంలో కానీ ఆయన మరణంలో కానీ ఆయన తిరిగి లేచుట్లో కానీ ఎక్కడ మనం చూడలేం ఆయన భూలోకంలో జీవించిన మూడున్నర సంవత్సరంలో కానీ ముప్పై మూడున్నర సంవత్సరంలో కానీ ఎక్కడే కానీ మనం ఆయనలో పాపాన్ని చూడలేం ఇప్పుడు అర్థమైంది ప్రేమితులారా అందుకే హెబ్రి గందరకర్త అంటాడు ఆయనే మనకు సరిపోయినవాడు పరిస్థుద్ధతులో ఆయన ఎంతో స్థానంలో ఉన్నాడు నిర్దోషీ నిష్కల్మషుడు పాపల్లో చేరక మరొక మాట చెప్తున్నాను పాపములో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పాపల మధ్య ఉన్నప్పటికీ పాపం జరుగుతున్న స్థలంలో ఉన్నప్పటికీ ఒక ప్రత్యేకమైన వాడు అర్థమైంది ప్రియమిత్రులరా సర్వాధికారైన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులు అన్ని కాలంలోనైనా పరిశుద్ధుడే కష్టకాలంలో పరిశుద్ధుడే ఎన్ని ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పరిశుద్ధుడే మనం మారిపోతాం పరిస్థితులను బట్టి మన జీవితాలు మారిపోతూ ఉంటాయి కాబట్టి ఆ పరిశుద్ధుడైన దేవుడు మానవుని పరిశుద్ధపరచడానికి ఇష్టపడ్డాడు మరి నేను పరిశుద్ధునై ఉన్నాను కనుక మీరు పరిశుద్ధులైన చెప్ప చెప్పిన వారు అరుదు దేవుడు పరిశుద్ధుడు మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుని అభిష్టమై ఉన్నది పరిశుద్ధంగా ఉన్నారా పరిశుద్ధంగా ఈరోజు ప్రభుని ఆరాధిస్తున్నారా అయితే సహోదరుడా నువ్వు దీవించబడినవాడు సహోదరి నువ్వు దీవించబడి ఇంకేమైనా అపవిత్రత ఉంటే ఆ పాపాత్మరాలు వాళ్ళు ఒప్పుకో ఇంకేమైనా అపవి అపవిత్రత ఉంటే అయ్యా నేను పాపం చేసిన వాడినని ఆ దావీదు వాళ్ళు ఒప్పుకో ఇంకేమైనా పాపం ఉంటే అయ్యా తెలిసి పాపం చేశాను దయచేసి ఇది ఒక్కసారి నన్ను క్షమించి ఈ శత్రువుల బారు నన్ను విడిపించని సంసంలాగా వేడుకో ఇంకేమైనా పాపం ఉంటే ఇంకేమన్నా మోసం ఉంటే ఇంకేమైనా ఉంటే యాకోబోలే గోసారుకో ఆయన పాదాలు పట్టుకో వదిలిపెట్టద్దు ప్రభా నువ్వు తప్పితే నాకెవరు లేరు నువ్వు నువ్వు తప్పితే నన్ను క్షమించేవారు లేరు నన్ను క్షమించయ్యా నాలో ఉన్న మోసాన్ని తొలగించయ్యా నువ్వే నన్ను పిలెచ్చయినా పట్టుకో అప్పుడు ప్రభు నేను కటాక్షిస్తాడు ప్రభు నేను పరిశుద్ధపరుస్తాడు ప్రభు నిన్ను ఆదరిస్తాడు ప్రభు నిన్ను గొప్ప చేస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపకలిందే స్తోత్రాలు మీ ప్రియకుమారుడు మరక్షకుడిని సుకరిస్తున్నావు నేను ఎంతో శుద్ధిస్తున్నా ఎందువరకు మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు బట్టి నేను ఎంతగానో ఘనపరుస్తున్నా నిజమే తను మా జీవితంలో ఉన్నటువంటి పాప బంకి నువ్వు తొలగించే దేవుడు ఎందుకు స్తోత్రాలు నేను పరిశుద్ధుడైన దేవుడు నేను పరిశుద్ధాలయంలో పరిశుద్ధమైనటువంటి నాయన ప్రభా మేము కూడా పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు పరిశుద్ధపరుస్తున్న దేవ స్తోత్రాలు నేను ఈ విధంగా ప్రార్థన వస్తులు కొన్ని మా బిడ్డలందరి కొరకై నాయన నా ప్రభా నాయన సందీప్ కొరకై ప్రభా నాయన ఆరోగ్యం కొర ప్రార్థన చేస్తున్నాం నాయన జ్ఞాపకం చేసుకున్నాండి మీ చిత్తమైతే పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి ఇచ్చేయండి నాయన నేను వైజాగ్లో ఉంటున్నారంట ప్రభా నాయన తన కొరకు ప్రార్థన చేస్తున్నాం స్వస్థ కొరకు ప్రార్థించమన్నారు ప్రభు మీరే సాయం చేయండి తమ్ముడు శాంసన్ కొరకై ప్రార్థిస్తున్నాం సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి నాయన సమేట కొరకు ప్రార్థన చేస్తున్నాం దాసునికి కరుణించండి మనోహరణ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా మీరే కృప చూపండి సాయం చేయండి చెల్లి తల్లిదండ్రుల కొరకై బిజినెస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే సాయం చేయండి నా ప్రభా నాయన సురేష్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ఆ వర్క్ విషయంలో నా ప్రభా నాయన సక్సెస్ కావడానికి ప్రభావ మీరెంతగానో సహాయపడుతున్న దేవా నాయన నీకు ఎంతో వందనాలు నాయన దాసుని కుటుంబాన్ని దీవించము సహాయం చేయము హేమలత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన నా తండ్రి హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం నేను వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తు స్టడీస్ కొరకై నేను సహాయం చేయండి నా ప్రభా ఈ విధంగా మా ప్రియులు కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరి కొరూ ప్రార్థన చేస్తున్నాం నాయన నా ప్రభా మీరే సాయం చేయండి నాయన ప్రభా నాయన నా తండ్రి ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు నా నాయనా ఇంకా చిన్నమ్మ చిన్నమ్మ ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన మీరు సాయం చేయండి నా ప్రభా నాయన నా ప్రభా నాయన అక్కడ నాయన ప్రార్థన వసతులు కోరే వాళ్ళు కూడా స్పష్టంగా కామెంట్స్లో పేరు అది కూడా మెన్షన్ చేయగలటూకు సహాయం చేయండి నాయన గ్రూప్ల జ్ఞాపం చేసుకోవాల్సింది ప్రార్థన చేస్తున్నాం గారి హెల్త్ కొరకు ప్రార్థన చేసినాం ప్రభు మీరు సహాయం చేయండి నా ప్రభాయన అంత అంత మాత్రమే ప్రభా స్వర్ణలత గారి కొరకు ప్రార్థన చేసినాం నా ప్రభా శాల్వేషన్ కొరకై నా తన హస్బెండ్ రమణ గారి కొరకై ప్రార్థన చేసినాం నాయన ప్రభా నాయన లోచన్ నా ప్రభా నాయన లలిత గారి కొర లలిత గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన బిడ్డలను కూడా దీవించని దీవించండి దుర్గా దుర్గాప్రసాద్ గారి కొర ప్రార్థన చేస్తున్నాం ఆయన ప్రభా పిల్లలు వచ్చేసిన అక్షయ స్టడీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి కృపల జ్ఞాపకం చేసుకున్నాను నా ప్రభా నాయన నా ప్రభా నేనంత మాత్రమే కాదు నాయన ప్రభా నాయన ఇంకా మా కొరకు ప్రార్థన చేసినాం నా ప్రభా నాయన సన్ని కొరకు ప్రార్థన చేసినాం నాయన నాయన కుటుంబ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయండి ఈ విధంగా సుధీర్ గారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరే సాయం చేయని కృపల జ్ఞాపకం చేసుకున్నాను నాయన కొంతమంది అయితే ఇంట్లో సమాధానం లేదు లేదండి ప్రయత్నమన్నారు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా కుమార్ గారు మీరే సాయం చేయండి నాయన నా ప్రభా నాయన జాహ్నవి నేను నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటుంది ప్రభా మీ చిత్తానుసారంగా జాహ్నవిని కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాం వారి యొక్క కుటుంబాన్ని ఆదరించండి నిజంగా నాయన నాని జాయి కొరకు ప్రార్థన చేసిన నాయన నా అప్పుల అప్పులతో చాలా నా ప్రభ నలిగిపోతున్నారని వింటున్నాను తన హస్బెండ్ కొరకు నాయన ప్రార్థన చేస్తున్న నవీన్ కుమార్ నాయన ప్రభ మీరు జ్ఞాపం చేసుకున్న తండ్రి నాయన నా ప్రభా ప్రవీణ్ కుమార్ నాయన ప్రవీణ్ ప్రవీణ కుమారి నా ప్రభ నాయన జ్ఞాపకం చేసుకున్నది ఆయన వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నా మీరు సాయం చేయండి ఈ విధంగా తండ్రి నాయన పావుని కురు ప్రార్థన చేస్తున్నా నాన్నగారు సత్యనారాయణ గారి కొడు ప్రార్థన చేస్తున్నాం మీరు సాయం చే సౌదరజని కురు ప్రార్థన చేస్తున్నాం నా ప్రభు జ్ఞాపం చేసుకునండి నాయన ప్రభా నాయన నాయన ప్రభ నాయన సలోమి గారికి నా ప్రభా నా ప్రభా మ్యారేజ్ నాయన దేవుని చిత్తంలో చిత్తం కోసం ఎదురు చూస్తున్నారు నాయన మీరు సహాయం చేయండి నాయన మనీ టెన్ లాక్స్ నాయన ప్రభా నాయన నా ఏదేమైనప్పటికీ వారికి కావాల్సిన ప్రతి అవసరం కూడా తీర్చవలసిందిగా ప్రార్థన చేసిన నేను నా ప్రభా నాయన నాయన చేయండి ఈ విధంగా నా తండ్రి రజనీ గారి కోసం మరొకసారి ప్రార్థన చేస్తూ నేను వారి అందరి క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ చేసిన మేలుబడు శుద్ధిస్తూ ఏసుక్రీస్తు వాళ్ళతో శ్రేష్టమైన ఆమెలో ప్రార్థించాలి వేడుకున్నాం తండ్రి ఆమె